లవ్ యూ. ఈ ప్రేమల్ని నేను నమ్మను, ఈ జనరేషన్ ప్రేమల్ని అసలు నమ్మను. నేను ఏదైనా యాక్సెప్ట్ చేయాలంటే మినిమం మినిమం ఉండాలి. మనకేదైనా కావాలనిపించినప్పుడు కొనేయడమే, అది ప్రేమైనా పగైనా కొనే. రెండేళ్ల లవ్రా ఇక్కడ. మేము ఒక్క పూట ట్రై చేయడం ఎక్కువ, నీలా నెలల తరపు ట్రై చేయడం మాకు పని పట్టలేవా? మగాడు ఎన్నిసార్లు ట్రై చేసినా అవకాశం నాడది, అవకాశం ఇచ్చిన ఆడదాన్ని సాటిస్ఫై చేయ మగాడు సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బంగారం. అండ్ నాకు నువ్వు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ కూడా బంగారమే అయి ఉండాలి. ఇరా, కొనేస్తా కొనేలేస్తా అన్నావు, ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఒక అమ్మాయి ప్రేమ కోసం నీ క్యారెక్టర్ నవ్వుతూ దిగజారిపోతున్నామేమో అనిపిస్తుందిరా. ఈ రోజుల్లో క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దొరికినప్పుడు మన క్యారెక్టర్ని తగ్గించుకోవడంలో తప్పులేదురా. నువ్వు ప్రేమ ఒక్కటే బతుకు అనుకున్నావు, బతుకు బాగుంటేనే ప్రేమ ఉంటుందని నేనంటున్నా. ఈ రోజుల్లో ప్రేమించడం అంటే వాళ్ళని వాళ్ళు శిక్షించుకోవడమేరా. అందాన్ని ధనం గెలుస్తూ, ధనాన్ని అందం గెలుస్తూ, దేహ దాహాలు తీర్చుకునేందుకు పెట్టుకున్న పేరు ప్రేమ. నీ బాలకం చూస్తుంటే అప్పుడే నీకు నా పైన మోసి తీరిపోయినట్టుంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, ఈ జన్మలో మీలాంటి దరిద్రులు కడుపున పుట్టాను. పెళ్లి చేసేదాకా ఆగలేకపోతున్నావా? పాపిష్టపదానా? పడుకోవడానికి మాత్రమే పుట్టి ప్రేమల్ని గెలిపించుకోవడం కోసం ప్రాణాలు పోయేటట్టు యుద్ధాలు ఎందుకు చేస్తారమ్మా? ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా ఒక్కటే తీర్పు. మన కులపాల కంచంలో ఎంగిలి మెత్తగా ముట్టారు, అట్లాంటిది వేరే తరం ఎట్టా ముడతావురా? మీ కులాలు కట్టుబాట్లు మతాలు పంతాలు బ్రతుకు పోరాటం మీరు చూపించండి, అంతేకాని మాలాంటి ప్రేమికుల మీద కాదు. నట్టింట్లో కూర్చోబెట్టి కంచం అన్నం పెడతారు, చచ్చాక వాకిట్లో కుండ బింకెట్టి మొదటి ముద్ద అంటూ నాలుగు మెతులు పడేస్తారు. అట్టండి బతుకు మనకి.